ఆ నియోజకవర్గంలో వైసీపీ విభేదాలు మళ్లీ మొదటికొచ్చాయి. పక్క పార్టీ నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యేపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆయన్ను తప్పించాలనే డిమాండ్ పెరుగుతోంది. సర్దు మణిగింది అనుకున్న లొల్లి తిరిగి మొదలు కావడం, నేతల మధ్య ట్రయాంగిల్ ఫైట్ పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారిందట. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు మరింత పెరుగుతున్నాయి. వచ్చే నెల 2 నుంచి గడప గడపకు వైసీపీ పేరుతో కార్యక్రమానికి పార్టీ అధినేత జగన్ పిలుపిచ్చారు. ఈ తరుణంలో విభేదాలు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై గెలిచి ఆ తర్వాత ఆ పార్టీకి దూరమై వైసీపీకి దగ్గరయ్యారు వల్లభనేని వంశీ. మంత్రి కొడాలి నానితో ఉన్న సన్నిహిత సంబంధాలతో వైసీపీ జెండా నీడకు చేరారు. అంతవరకు పార్టీ జెండా మోసిన దుట్టా రామచంద్రరావు, కెడిసిసి చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు వర్గాలు ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోయాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తమపై వంశీ తప్పుడు కేసులు పెట్టించి వేధించారన్నది ఆ వర్గాల ఆరోపణ. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకుల మధ్య రాజకీయ వైరం ఉండడంతో ముగ్గురు నేతలు కలిసి పనిచేయడం కలగానే మిగిలింది. రోడ్డెక్కి చొక్కాలు పట్టుకుని బాహాబాహికి దిగిన సందర్భాలు ఉన్నాయి. వీటిపై తాడేపల్లిలో పలుమార్లు పంచాయతీ జరిగింది. విభేదాలు వీడాలని పెద్దలు సర్ది చెప్పారు. ఒక దశలో వెంకట్రావు వెనక దగ్గినట్లు కనిపించిన డాక్టర్ దుట్టా పట్టువదల్లేదు. వంశీ కూడా ప్రాబ్లం సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేశారు. అన్ని వర్గాలు కలిసిపోయినట్లు కనిపించాయి. అంతా ఒక్కటయ్యారు అనుకుంటున్న సమయంలో మళ్లీ వంశీ వ్యతిరేక వర్గం తెరపైకొచ్చింది. ఉన్న టీడీపీ నేతలు యథేచ్ఛగా దోచేశారని దుట్టా ఆరోపించారు. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న వంశీ టార్గెట్గా ఆరోపణలు చేశారు. అంతేకాదు 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అక్రమ మైనింగ్పై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్కు దుట్టా ఫిర్యాదు చేశారు. రాజకీయ ఆరోపణలు కాస్త సీరియస్ విచారణకు వెళ్లేలా చూడాలన్నది దుట్టా వర్గం ఆలోచనగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే వంశీ వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి యార్లగడ్డ వర్గం కూడా తీసుకువెళ్లింది. నియోజకవర్గం నుంచి కొంతమంది కార్యకర్తలు ఏకంగా వంశీపై ఫిర్యాదు చేస్తూ పార్టీకి లేఖ రాశారు. వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డిని కలిసి గన్నవరం బాధ్యతలు వంశీకి ఇవ్వవద్దని కోరారు. వచ్చే ఎన్నికల్లో వంశీ కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా 30,000 మెజార్టీకి తగ్గకుండా గెలిపిస్తామని భరోసా కూడా ఇచ్చారట. ఈ డిమాండ్పై విజయసాయి ఆచితూచి స్పందించారు. వెంకట్రావుకు కూడా న్యాయం జరగాల్సి ఉందన్న ధోరణి హైకమాండ్ వైపు నుంచి ఉండడంతో ఆయన వర్గం స్పీడ్ పెంచింది. ఇంటింటికి వైసీపీ వెళ్లడం అంటే ఏ నాయకుడైతే దానికి నియోజకవర్గంలో నాయకత్వం వహిస్తారో అతనే ఆ తర్వాత సీటు కొట్టేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే మళ్లీ ఈ గొడవలు తెరపైకి వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కార్యక్రమం ప్రారంభమయ్యేలోపు వంశీని తప్పిస్తే వెంకట్రావు దుట్టానో ఆ బాధ్యతల్లోకి రావచ్చన్నది వంశీ వ్యతిరేక వర్గం ప్లాన్. నియోజకవర్గానికి వంశీనే అన్నీ అంతా అని పార్టీ ప్రకటించింది. మరి ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటుందా, లేక కొత్త ముఖాన్ని తెరపెక్క తెస్తుందా అన్నది చూడాలి. మొత్తానికి సద్దుమణిగా అనుకున్న గన్నవరం పాలిటిక్స్ మళ్లీ గరం గరంగా మారాయి.